పెట్టచ్చు, పెట్టనే అండి, పెట్టకూడదు అని రూల్ లేదు కదా. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, జగన్ గారు చూస్తున్నారు ఇప్పుడు అక్కడ కూడా, ఇక్కడ అక్కడ కూడా జగన్ గారు వేస్తే బాగోదు, శర్మిలా గారు వేస్తున్నారు. ఇక్కడ ఏ పథకాలు ఉన్నాయో అక్కడ శర్మిలా గారు కూడా అక్కడ అవి వర్తింపజేస్తారు. తెలంగాణ ప్రజలు కూడా అయ్యే కోరుకుంటున్నారు కదా. ఇప్పుడు జగన్ గారు ఇన్ని సంవత్సరాలు, నాకు 48 సంవత్సరాలు, ఇంతవరకు నేను ఇన్ని పథకాలు అసలు ఎవరో చూడలేదు, పెట్టలేదు కూడాను. ఇస్తాం ఇస్తామంటారు కానీ లాస్ట్లో ఏదో ఇస్తామని మొక్కుపడిగా ఒకటి ఆరాయిస్తారు. ఇప్పుడు అలా కాదు కదా, జగన్ గారు ఎక్కిన కాడి నుంచి కరోనా టైంలో కూడా ఆదుకున్నారంటే మరి దీని గురించి జనాలు కూడా, తెలంగాణ ప్రజలు కూడా ఆకర్షితులయ్యారు. అందుకనే శర్మిలమ్మ పెట్టాలి, పెడతాందని చెప్పేసి కోరుకున్నాను. వెనక నుండి ముందు నుంచి అంటే మాకేమైనా వెనుకోటు అలవాటు లేదండి. వెనక నుండి పెట్టించాల్సిన అవసరం ఏంటి, దర్జాగా రాజకీయంగా పెడతంటే వెనక నుండి పెట్టించాల్సిన, ఇదేనా దొంగతనం చేస్తున్నారా వెనక నుంచి లాగేసుకోవడానికి? వెనక నుండి ప్రోత్సహించడం ఇది కాదు, వాళ్ళ ఫ్యామిలీ రాజకీయ ఫ్యామిలీ, వాళ్ళు ప్రజలకు సేవ చేసేవాళ్ళు, వెనక నుంచి నడిపించాల్సినంత అవసరం, అంత నీచమైన వెనుపోటుదారులు మాకు అవసరం లేదు. మాకు రాదు కూడా, నా సిచ్యువేషన్ రాదు మాకు. శర్మిలా గారు పెట్టాలి, ఎందుకు నడపలేరమ్మా? ఫస్ట్ జగన్ గారిని అంతే అన్నారు, ఇక కుర్రోడు ఏం చేస్తారు ఏం చేస్తారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు సీఎం అయ్యారు, ఇంచుమించు నా ఏజే ఉంటుంది, 46 ఏళ్ళు. జగన్ గారు పాలించట్లేదా? ఎందుకు రాదు, ఎందుకు నడిపించలేరు? ఆడవాళ్ళు అయితే రాష్ట్రాన్ని పాలించకూడదా? అది అసలు పదవి ఇస్తేనేమో కుటుంబం కుటుంబాలు వాళ్ళు పదవులు తీసుకుంటారంటారు, పదవి పోతేనేమో వేరే పార్టీ పెడతాను. అసలు ఎలా వస్తుందమ్మా మాటలు? నాలుగేనా మాట్లాడడానికి అసలు విలువ ఉండదా? మాటకు విలువ ఉండాలి. ఇదని అంటే పదవ కోసం ఆశించే వాళ్ళు కాదు, కేవలం ప్రజల కోసం. వాళ్ళు ఏమైనా కూర్చొని తినలేక వాళ్ళు బతకలేరా? వాళ్ళకి ఏం తక్కువ అని? వాళ్ళు అసలు పదవ కోసం ఆశించే వాళ్ళు కాదు, ఏమి కాదు. వాళ్ళు పథకాలన్నీ అసలు మాకు అన్నీ ఇక్కడ ఏపీలో ఎలా జరుగుతుందో తెలంగాణలో కూడా అలా చేస్తారని మేము కోరుకుంటున్నాం. మంచిగానే ఉన్నాయి అమ్మ, బాగున్నాయి. ఇప్పుడు ఎవరు అమ్మఒడి పథకం ఇచ్చారు 45 ఏళ్ళకి, ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళకు నడితే ఆయాసం, ఆర్టు స్ట్రోక్లు ఇవన్నీ వస్తుంది, చాలా వరకు వస్తున్నాయి. వాళ్ళకి ఎంతో కొంత శ్రేయస్గా ఇంట్లో కూర్చొని ఉపాధి కోసం లేకపోతే దేనికో దానికి ఇస్తున్నారు. 45 ఏళ్ళకి వచ్చినారు, ఇస్త్రీ పెట్టి వాళ్ళకి ఐరన్ వాళ్ళకి ఐరన్ బాక్స్ కొనుక్కోవడం, ఇస్త్రీ బొగ్గులు కొనుక్కోవడం, దానికి వాళ్ళకి 10,000 ఇస్తున్నారు. ఆటో వాళ్ళకి దేనికో దానికి ట్యాక్స్కో దేనికో దానికి ఉపయోగపడితేనే 10,000 ఇస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నారు. జనాలు ఏంటంటే కొంతమంది సోమరిపోతులను చేస్తున్నారు అన్నారు. కింద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 200 రూపాయలు పెన్షన్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారు, జనాలు సోమరిపోతులు చేస్తున్నారు ఎందుకని. అదే చంద్రబాబు నాయుడు గారు 1500 3,000 దాకా చేసుకొచ్చారు, జగన్ ఇస్తానంటే ఎందుకు పెంచారు? మరి అది ఆలోచించాలమ్మా కొంచెం. మనం మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నా ఏంటని చెప్పేసి అనాలి. వాళ్ళకేముంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. అది మాకైతే ఇక్కడైతే బేసిక్గా పథకాలన్నీ అందుతున్నాయమ్మా, ఎవరైనా వితండంగా మాట్లాడంటే అది తెలుగుదేశం కింద, ఇది కన్ఫామ్గా మేము చెప్పగలుగుతాం. అసలు విభేదాలు ఎందుకుంటే మా కుటుంబంలో విభేదాలు ఎందుకుంటే వాళ్ళకి విభేదాలు సృష్టిస్తున్నారు, ఇది ఏమి లేదు. అసలు లోటస్ బ్రాండ్లు ఎందుకుంటే అది విభేదాలు అనేది ఒక కుటుంబం లేదన్న మాట అని అసలు అనుకున్నారేమో అనుకోరు. నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలు మంటే లేని విభేదాలు అన్నా తల్లి మధ్య ఎందుకు వస్తుందమ్మా? వీళ్ళు ఏంటంటే ప్రతిపక్షాల వాళ్ళు కావాలని బురద జల్లడం, బురద రాజకీయాలు చేయడం. విభేదాలు ఎందుకు వస్తాయి? అన్నా చెల్లెళ్ళకి ఎక్కడ విభేదాలు వస్తాయా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, విమలమ్మ అక్క చెల్లు, అన్నా చెల్లు, ఏమైనా విభేదాలు ఉన్నాయా? ఏముండవు. వీళ్ళు ఏంటంటే ఏదోటి కెలికి వాళ్ళే మరుగున పడిపోతే వాళ్ళే ఏమైనా మాట్లాడకుండా సైడ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో తప్ప విభేదాలు అనే మాట లేదు. మేము మాత్రం ఏకగ్రీవంగా శర్మిలమ్మ గారు అక్కడ పార్టీ పెడతాం, మాకు ఇష్టమే. గట్టి పోటీ ఇస్తారమ్మా, ఒకవేళ ఇవ్వలేదు అనుకో నెక్స్ట్ టైం అన్నా రావచ్చు. ఇప్పుడు ప్రతిపక్షం నెక్స్ట్ ఒకవేళ మీకు అంత ఇదిగా ఉంటే టీఆర్ఎస్లో ప్రతిపక్షంగా కూర్చుంటారు, ఒకవేళ ఇవ్వలేని పక్షంలో నెక్స్ట్ టైంలో గెలవచ్చు, సీఎం అవ్వచ్చు. ఇదే జగన్ గారిని అంతే టార్గెట్ చేశారు, రాడు ఏం చేస్తారు ఏం చేస్తారని. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు, 60 సీట్లు ఒక్క చేత్తో నడిపించుకున్నారు, ఇప్పుడు సీఎం అయ్యారు. ప్రజలకు తెలుసమ్మా, ఏదైనా కానీ ప్రజల చేతిలో ఉంది. మీ రాజకీయ విశ్లేషకులు మాట్లాడేంత మాత్రాన ఏమి ఎక్కదో, సీనియర్ నాయకులు మాట్లాడేంత మాత్రాన ఏమి ఎక్కదో, ఏమి కాదు. ఏ చేయాలన్నా కానీ ప్రజలు, మేము చేస్తేనే తప్ప వీళ్ళు రాజకీయ నాయకులు, లాయర్లు, జడ్జిలు ఇవేమీ కాదు. వీళ్ళు ఎన్ని విశ్లేషకులు విత్తండవాదాలు చేసినా కానీ మేము ఆమోదించుకోవాల్సి, మేము గెలిపించుకోవాలి మా ప్రజలు. ప్రజలు తప్ప రాజకీయ నాయకులు ఎవరు గెలిపించరు కదా. ఈ 3 ఏళ్లలో ప్రజల్లోకి ఎంత దగ్గరికి వెళ్తారో శర్మిలమ్మ గారు కూడా అంత దగ్గరికి వెళ్తారు. అది ఎందుకు ఇవ్వలేరమ్మా కేసీఆర్ గారు? సోనియా గాంధీకే ఎదురెళ్ళిన జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఒక లెక్కమ్మా,
వాళ్ళకి ఎవరికైనా రాజకీయంలోకి వెళ్ళాలంటే కేసీఆర్ అనే కాదు, సోనియా గాంధీని ఢీ కొట్టిన ఫ్యామిలీ అది. షర్మిల గారు కేసీఆర్ కింద ఎవరికైనా వెళ్ళొచ్చు. కేసీఆర్ ఉన్నంత మాత్రాన వీళ్ళు వెళ్ళకూడదు, పోటీ చేయాలని లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఆ హక్కు ఉంది, చేయాల్సింది. అది ప్రజాస్వామ్యం, అది వాళ్ళు చేసుకుంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.